आंध्र प्रदेश वलस राजकीयालु शुरू अय्याई इप्पटिके 8 मंदि प्रतिपक्ष एम्मेल्येलु पसुपु कंडुवालु कप्पेसुकुन्नारु इंकोंतमंदि तमतो टच लो उन्नारंटोंदि टीडीपी टीडीपी ఇప్పటికే వచ్చి చేరిన ఎమ్మెల్యేల్లో కొందరికి క్యాబినెట్ బెర్తులపై హామీలు కూడా దక్కాయంటున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు అసెంబ్లీ లాబీల్లో మంత్రివర్గంపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ప్రస్తుతం 20 మంది ఉన్నారు. సీఎం చంద్రబాబు సహా 19 మంది మంత్రులు విధులు నిర్వహిస్తున్న మంత్రివర్గంలో ఇంకా 6 బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. అదలా ఉంటే బడ్జెట్ సమావేశాల ముందు ఏపీలో కూడా వలస రాజకీయాలు మొదలయ్యాయి. 67 ఎమ్మెల్యేలున్న వైసీపీ బలం జంపింగ్ ఎఫెక్ట్ తో 59కి తగ్గిపోయింది. ఒకరికొకరు వచ్చి మొత్తం 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇంకా పలువురు సైకిల్ సవారికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు టీడీపీ నేతలు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇలా రకరకాల కారణాలు ఫోకస్ చేస్తూ పసుపు కండువాలు కప్పుకున్నారు. వైసీపీ మాత్రం ఆ విషయంలో టీడీపీని ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తోంది. సంతలవు పసువుల్లా తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని చెబుతోంది. కోట్ల రూపాయలు ఎరచూపుతూ పదవులు ఆశ చూపిస్తూ టీడీపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తోంది. అలా ఎవరి లెక్కలు వారు వినిపిస్తుంటే బడ్జెట్ సెషన్స్ సందర్భంగా అసెంబ్లీ లాబీలో ఈ చేరికలు అలా వచ్చి చేరుతున్న వారి ఫ్యూచర్ పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఫిరాయింపుల లిస్టులో ఫస్ట్ ఉన్నారు. సీనియర్ నేత అయిన ఆయన టీడీపీకి పాత కాపే. ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడంతో కర్నూలు జిల్లాలో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు. భూమాకు టీడీపీ పెద్దలు మంత్రి పదవిపై హామీ ఇచ్చినట్లు గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ఎలాగూ కేబినెట్ లో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆయనకు వీలైనంత త్వరగా కీలక శాఖ కట్టబెట్టడం ఖాయమంటున్నారు. ఆ క్రమంలో అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. మంత్రి ఎప్పుడవుతున్నారని మీడియా ప్రతినిధులు భూమాను ప్రశ్నిస్తే ఆ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నారన్న ఆయన తన దగ్గర సమాధానం లేదని నవ్వుతూ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు ఇంకా ఎవరైనా టీడీపీలో చేరుతున్నారా అని ప్రశ్నిస్తే మీరు లిస్ట్ ఇస్తే ప్రయత్నిస్తానంటూ చలోక్తిచ్చారు. అదలా ఉంటే లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య కూడా మంత్రివర్గంపైనే చర్చ నడుస్తోంది. మైనార్టీ కోటాలో విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు కేబినెట్ లో ఛాన్స్ దక్కుతుందంటున్నారు. ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన పయ్యావుల కేశవ్ కూడా మంత్రి అవుతారంటున్నారు. లాబీ చర్చల్లో కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన ఆనం వంటి సీనియర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అదే టైంలో ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న ఒకరిద్దరికి పదవులు ఊడతాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తం మీద చేరికల ఎఫెక్ట్ తో కేబినెట్ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది.